were considering in our last study how faith is all important. మన గత కూటమిలో విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో దాన్ని మనం ఆలోచించాం. Without faith it is impossible to please God. విశ్వాసం లేకుండా దేవుని సంతోషపరచడం అసాధ్యం. And many, very often, a lot of our prayers are not answered because there's no faith. అనేక మార్లు మన ప్రార్థనలకు సమాధానం పొందకపోవడానికి కారణం మనకు విశ్వాసం లోటు కలిగి ఉండడం. The Bible says you do not have because you do not ask. బైబిల్ ఏం చెప్పబడింది అంటే మీరు అడగటం లేదు కాబట్టి మీరు పొందుకోలేకపోతున్నారని చెప్పబడింది. You ask and you do not receive because either you ask with wrong motives or you don't have faith. మీరు అడిగినా పొందకపోవడానికి కారణం మీరు తప్పుడు ఉద్దేశాలతో అడగడం వల్ల లేక విశ్వాసం లేకపోవడం వల్ల మీరు పొందలేకపోతున్నారని చెప్పబడింది. So I want to tell you a little bit about how we can have communion with God. నేను ఇప్పుడు దేవునితో మనకి ఏ విధమైనట్టుగా ఏ విధంగా సంబంధం కలిగి ఉండాలనే విషయాలు చెప్పాలనుకుంటున్నాను. Fellowship with God. లేక దేవునితో సహవాసం కలిగి ఉండాలని చెప్పాలనుకుంటున్నాను. This is a New Testament privilege. ఇది నూతన నిబంధనలో మనకు ఉన్నటువంటి ఆధిక్యత. When we get to heaven, we're going to have fellowship with God continuously all the time. మనం పరలోకంలోకి వెళ్ళినప్పుడు మనకి ఎల్లవేళలా దేవునితో మనకి సహవాసం కలిగి ఉంటాం. Even the angels do not have fellowship with God. దేవదూతలకు కూడా దేవునితో సహవాసం కలిగి ఉండే ఆధిక్యత లేదు. Because they're not made in God's image. ఇచ్చేదే వారు దేవుని స్వరూపం చెప్పిన చేయబడలేదు. The most wonderful honor and privilege God has given man is to fellowship with him. మానవునికి దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఆధిక్యత ఏంటంటే దేవునితో సహవాసం చేసే అవకాశం. And we don't value it enough. అయితే దానిని తగినంతగా మనం దానికి విలువ ఇవ్వం. We can understand how important fellowship with God was for Jesus. యేసు క్రీస్తు వారికి దేవునితో విశ్వాసం కలిగిన ఎంత ప్రాముఖ్యం కలిగి ఉందో మనం అర్థం చేసుకోవాలి. How important fellowship with God was for Jesus. ఆ దేవునితో యేసు ప్రభు వారికి సహవాసం కలిగి ఉండడం ఎంత ప్రాముఖ్యమైనదో మనం చూడగలం. Because we see that particularly from one incident. ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన ద్వారా మనం దాన్ని చూడగలం. In the Garden of Gethsemane, ఆ గెత్సెమనే వనములో జీసస్ ప్రేడ్ సేయింగ్ ప్లీజ్ డోంట్ లెట్ మీ డ్రింక్ దిస్ కప్. అక్కడ ఆయన ప్రార్థిస్తున్నారు, ఈ గిన్నెలో తాగకుండా చేయి ప్రభువా, ఐ డోంట్ వాంట్ టు డ్రింక్ ఇట్, దీన్ని నాకు త్రాగడం ఇష్టం లేదు. హి వాస్ ప్రేయింగ్ యాజ్ ఎ మ్యాన్, ఆయన ఒక మానవుడిగా ప్రార్థిస్తున్నారు. ఇట్ ఇస్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్, ఒక పరిపూర్ణమైన మానవుడిగా ఆయన అక్కడ ప్రార్థిస్తున్నారు. వాట్ వాస్ దట్ కప్, ఏమిటి ఆ గిన్నె? For many years I never understood what that cup was. అనేక సంవత్సరాలుగా ఆ గిన్నె ఏమిటనేది నేను పూర్తిగా అర్థం చేసుకోలేదు. My guess is that most of you don't understand what that cup was either. నేను అనుకునేది ఏంటంటే మీలో కూడా చాలా మంది ఆ గిన్నె ఏమిటనేది అర్థం చేసుకోలేదనే అనుకుంటున్నాను. What was it that Jesus did not want? యేసు ప్రభువు వారు వద్దనుకున్నది ఏంటి? Was he afraid of dying? చనిపోవడం గురించినటువంటి ఆ భయమా? There are so many hundreds of Christian martyrs throughout the centuries who have never been afraid of dying for Christ. Aneka shatabdaliga Christu koraku maraninchadaniki siddhapadinatu hatasakshulu maraninchina hatasakshulu ippudu varu bayaru maranam nunchi bayapadaledu. Tortured for 10 12 years in prison, they won't deny Christ. 10 12 samvatsaralu aika kaidulo Christu koraku shramala pettabadina varu dani gurinchi Christunu vidichipettadaniki vallu em ippudu vallu tondarapadaledu bayapadaledu. In the second century when they were thrown to the lions, రెండో శతాబ్దంలో వారు సింహాల ముందు వాళ్ళు పడవేయబడ్డారు. They would go singing into as they were being eaten by the lion. ఆ సింహాల చేత వారు తినివేయబడుతున్నప్పుడు వాళ్ళు స్తుతులు పాడారు. When they were burned by the fire for their faith, they sang in the midst of the fire. వారి విశ్వాసాన్ని బట్టి వారు దహింపబడుతున్నప్పుడు వారు విశ్వాసంతో స్తుతులు పాడారు. But today's Christians are cowards. అయితే ఈనాటి క్రైస్తవులు పిరికివారిగా ఉన్నారు. So many little things we'll compromise. ఆ చిన్న చిన్న విషయాలకు మనం రాజీ పడిపోతూ ఉంటాం. In the office we'll be afraid to acknowledge we are Christians because we may not get a promotion, we may not get an increment. మనం పనిచేసే మన కార్యాలయాల్లో మనం చిన్న ఇంక్రిమెంట్ పొందుకోలేమేమో అని లేక మన ప్రమోషన్ పొందలేమేమో అని క్రైస్తవులని చెప్పుకోవడానికి భయపడుతూ ఉంటాం. But the early Christians were not like that. అయితే ఆ ప్రారంభ దశలో ఉన్న క్రైస్తవులు అలా లేరు. How can we believe Jesus was afraid of God dying on the cross? అటువంటప్పుడు యేసుక్రీస్తు వారు ఆ మరణ దినాన్ని ఆ మరణిస్తానేమో అని భయపడుతున్నారని ఎలా అనుకుంటాం? He loved us so much that he would have been willing to die 1,000 times on Calvary for our sins.
ఆయన మనల్ని ఎంతగా ప్రేమించారంటే మన కొరకు 1000 సార్లు కలవరి శిలువపై మరణించడానికి కూడా ఆయన సిద్ధమై ఉన్నారు. So what was the cup he was praying? Don't let this happen to me. అటువంటిప్పుడు ఆయన take it away. ఆయన నాకు ఇది జరగకుండా చేయి, ఈ యొక్క గిన్నెలోంచి నాకు తీసివే తండ్రి అని ప్రార్థించింది ఏమిటి? That cup was the break of fellowship with the Father that he would experience for 3 hours on the cross. ఆ యొక్క గిన్నెలో ఏంటంటే ఆ 3 గంటల పాటు తండ్రితో ఉన్న సహవాసం అది తీసివేయబడుతుంది, తెగిపోతుంది అనేటువంటి ఆ భయం ఆ యొక్క గిన్నెలోనే. Not the physical pain and death. అది శారీరకమైనటువంటి ఆ యొక్క బాధ కాదు. You know, the Roman soldiers, because they were a little merciful, they would give a little myrrh, like an anesthetic, to all the crucified people so that they don't feel the pain when they are hanging on the cross. ఆ రోమ సైనికులు కొంచెం కనికరం కలిగి ఆ శిలువపై మరణించే వారు పడే బాధల నుండి కొద్దిగా వారు ఉపశమనం పొందడానికి ఒక చిరకాలని ముంచి ఇవ్వడానికి ప్రయత్నించారు. So they would suck that and be a little drowsy, they won't feel the pain. ఆ చిరకాలోది వాళ్ళు ఏదో కొద్దిగా చప్పరించినప్పుడు వాళ్ళకు ఏదైనా మత్తు పొంది ఆ యొక్క బాధను కొద్దిగా సహించగలిగారు. Read in the beginning they offered it to Jesus and Jesus said no, I won't take it. ఆ యొక్క ప్రారంభంలో రోమా సైనికులు ప్రభు వారి కూడా అదే ఇవ్వబోయారు. But at the end of 6 hours when they offered it to him, he took it. అయితే 6 గంటల అయిపోయిన తర్వాత వారు ఇచ్చినప్పుడు దాన్ని తీసుకున్నారు. Why didn't he take it at the beginning? అయితే ఆయన ఎందుకు అది ప్రారంభంలో తీసుకోలేదు? See, we don't understand how Jesus lived. ఆయన ఎలాగ జీవించారనేది మనం అర్థం చేసుకోలేము. He lived in moment by moment fellowship with the Father for every little thing. ఆయన ప్రతి క్షణం కూడా ప్రతి చిన్న విషయానికి కూడా దేవునితో ఆయన సంబంధం కలిగి. He was so much in touch with the Father. ఆయన తండ్రితో ఎంతగానో సంబంధం కలిగి జీవించారు. He would walk down a street. ఆయన ఆ వీధిలో నడుస్తున్నప్పుడు and the spirit would say stop. ఆ ఆత్మ నీకు ఆగు అని చెప్పినప్పుడు look up into the tree. ఆ చెట్టు మీద చూడు. He would do that. ఆయన చేశారు. There was a man sitting there. అక్కడ ఆ చెట్టు మీద ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. Go and stay with him today. That's how he went to Zacchaeus' house. You know, you and I can walk like that. If we are really filled with the Holy Spirit. But God will lead us in amazing ways to people who are seeking for him. దేవుడు ఆయనను వెతుకుతున్న వారి దగ్గరకు అద్భుతమైన రీతిలో మనల్ని తీసుకెళ్తాడు. I have experienced that for 30 years. 30 సంవత్సరాలు నేను దాని అనుభవించాను. If you have faith, you can walk like Jesus. నీకు విశ్వాసం ఉన్నట్లయితే యేసు వలే నీవు కూడా నడవచ్చు. When he was hanging on the cross. ఆయన శిలువ మీద వేలాడుతున్నప్పుడు they offered him this which they offered to all the crucified people. వాళ్ళు శిలువకు మరణం పొందుతున్న వారందరికీ ఇచ్చినట్టుగా ఆయనకి ఇచ్చిన కాలం దేవుడు మనం ముంచి ఇవ్వబోయారు. Quick prayer. Father, shall I take this? ఆయన వెంటనే ప్రార్థించే ప్రభువే నేను తీసుకోనా? Spirit says no. ఆత్మ చెప్పాడు వద్దు అని. Okay. Sorry. That means I have to suffer the pain. అయితే నేను ఈ బాధను నేను ఇంకా భరించాల్సింది అనుకున్నాను. You cannot afford to be drowsy on the cross. శిలువ మీద ఆయన ఆ మత్తుగిల్ ఉండడానికి ఆయన దాన్ని పొందుకోవడానికి ఇష్టపడలేదు. You can't sleep there. అక్కడ ఆయన నిద్రపోవాలి. You have to be awake. ఆయన మెలకువగా because a number of things you have to do. ఇంతటి అనేక విషయాలు అక్కడ చేయాల్సి ఉంది. You have to forgive these people who are killing you. ఆయన చంపుతున్న వారిని ఆయన క్షమించాల్సి ఉంది. You have to provide for your mother for her future. ఆయన తల్లికి ఆయన భవిష్యత్తు గురించి అక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంది. Most important of all, there's a man to be saved who's hanging next to you. అంతకంటే ప్రాముఖ్యమైనది తన ప్రక్కనే శిలువ మరణం పొందుతున్న ఇంకొకరిని రక్షించాల్సి ఉంది. See, what a lot was accomplished because he didn't take that anesthetic. అక్కడ మత్తు ఇచ్చేటటువంటి దానిని ఆయన తీసుకోకపోవడం వల్ల ఎన్ని విషయాలు ఆయన నెరవేర్చారో చూడండి. He lived in such sensitivity to the Father's voice. ఆయన తండ్రి యొక్క స్వరానికి అంత సునిశితంగా ఆయన ఉన్నారు. Hardly any believer wants to live like that. విశ్వాసంలో ఎవరు కూడా అంతగా జీవించలేరు. We live by our reason and that's why we go astray so many times. మనం మన సొంత ఆలోచన చొప్పున జీవిస్తుంటాం కాబట్టి మనం త్రోవ తప్పిపోతాం. All the children of Adam live by their reason. ఆదాము యొక్క సంతానం అంతా వారి సొంత ఆలోచన చొప్పున జీవిస్తుంది. By what they see, what they hear and what they think. వారు దేన్ని చూస్తున్నారో, దేన్ని వింటున్నారో, దేన్ని ఆలోచిస్తున్నారో దాన్ని బట్టి జీవిస్తారు. When we are filled with the Holy Spirit. మనం పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు. Says in Isaiah 11:3. Jesus did not judge by what his eyes saw. ఆయన కంటి చూపును బట్టి తీర్పు తీర్చాడు. He did not judge by what his ears heard. ఆయన వినిన దానిని బట్టి ఆయన తీర్పు తీర్చాడు. He judged with righteousness according to the Father's voice. ఆయన తండ్రి స్వరం నుండి వినినటువంటి నీతిని బట్టి ఆయన తీర్పు. For him fellowship with the Father was most important. ఆయనకు తండ్రితో ఉన్న సహవాసం ఎంతో ప్రాముఖ్యం. Every moment. ప్రతి క్షణం. One small sin and the fellowship would be broken. ఒక చిన్న పాపంతో ఆయన సహవాసం తెగిపోతుంది. Many of us don't think of that seriously.
ఆ విషయాన్ని మనం అంత తీవ్రంగా తీసుకోవాలి. దట్స్ వై యు కెన్ హావ్ ఎ ఫైట్ విత్ యువర్ వైఫ్ అండ్ నాట్ సెటిల్ ఇట్ ఫర్ 3 డేస్. అందుచేత నీ భార్యతో నీకు ఆయన తగులాడే దాని 3 రోజుల వరకు దాని గురించి, బికాజ్ యు ఆర్ విల్లింగ్ టు బ్రేక్ ఫెలోషిప్ విత్ ద ఫాదర్ ఫర్ 3 డేస్, ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్ టు యు. నువ్వు నీ తండ్రితో సహవాసాన్ని 3 దినాల పాటు లేకుండా చేసుకోవడానికి నువ్వేం పట్టు? బట్ ఫర్ జీసస్ హి కుడెంట్ బ్రేక్ ఫెలోషిప్ విత్ ద ఫాదర్ ఈవెన్ ఫర్ 1 సెకండ్. అయితే యేసుక్రీస్తు వారికి అయితే ఒక క్షణం కూడా తండ్రితో సహవాసాన్ని, బికాజ్ దెన్ హి వుడ్ నాట్ కంప్లీట్ ద ఫాదర్స్ విల్. ఎందుచేతంటే ఆయన తండ్రి చిత్తాన్ని, దేర్ వాస్ అ వర్క్ దట్ హి హాడ్ టు డు ఇన్ 33 అండ్ హాఫ్ ఇయర్స్, ఇఫ్ హి వేస్టెడ్ ఈవెన్ 5 minutes, then he won't finish the father's will. పోయి 3.5 సంవత్సరాల కాలంలో ఈ లోకంలో ఆయన చేయాల్సిన పని ఉంది, అది ఒక 5 నిమిషాలు దేవునికి వేరుగా ఉండినట్లయితే అది ఆది. I know from the time I was converted, God had a plan for my life. నేను మార్ మనసు పొంది దేవునిలోకి వచ్చింది నుండి నా గురించి దేవునికి ప్రణాళిక ఉంది. Just like for all of you. మీ అందరికీ విషయంలో ఉంది. And if I spend some of those years running after money, I will not be able to finish what God wants me to do. ఆ సంవత్సరాల్లో నేను కొంత నేను ధనం వెనుక పరిగెట్టినట్లయితే దేవుని నా చేత నెరవేర్చాల్సింది నెరవేర్చలేదు. Even as a preacher, if I'm interested in money, God will not give me his word to speak what I'm supposed to speak. నేను బోధకుడిగా ఉన్నప్పుడు కూడా నేను ధనం వెంటబడినట్లయితే నేను ఏది మాట్లాడాలో అదే మాట్లాడ ఇవ్వడానికి దేవుడు ఇవ్వకుండా ఉంటాడు. If I stand up in a pulpit and I try to please men, God will not support me anymore. నేను ఈ పుల్పిట్ మీద నిలబడి ఇక్కడ ఉన్నటువంటి జనులను సంతోషపెట్టేలాగా మాట్లాడడానికి ప్రయత్నించినట్లయితే దేవుడు ఆయన మాట నాకు, That's the problem with a lot of preachers today. ఈనాడు బోధకుల్లో అదే సమస్య. They are interested in money, they are interested in popularity. వారికి ధనం మీద ఆశ ఉంది, కీర్తి మీద ఆశ ఉంది. And they are interested in crowds. ఆ జనా సమూహాలు రావడం. Jesus was interested in none of these things. వీటి దేని విషయంలో కూడా యేసు ప్రభువు fellowship with the Father was the only thing. ఆయన కొన్నది ఒకే ఒకటి తండ్రితోన సహవాసం. So when in Gethsemane he was thinking, ఆయన గెత్సెమనేలోనికి వెళ్ళినప్పుడు అదే ఆలోచిస్తున్నారు ఆయన. Now for 3 hours that fellowship will be broken. 3 గంటల పాటు తండ్రితో నా సహవాసం. Why will it be broken? ఎందుకని తెగిపోతుంది? Because the father will forsake him. ఇంచేతంటే తండ్రి విడిచిపెడతారు. Why the father has to forsake him? ఎందుకు ఆయన విడిచిపెడతారు? He never sinned. ఆయన ఎప్పుడు పాపం చేయలేదు. But he is going to take our sin. కానీ ఆయన మన పాపాలంతా ఆయన మీద. He was going to take our sin. Listen, as if he himself had committed it. ఆయన మన పాపాలను జాగ్రత్తగా వినండి, ఆయనే మన పాపాలన్నిటిని చేసినట్లుగా ఆయన తీసుకుంటాడు. As if he himself had committed all the sins that all the millions of people in the world did. ఆయన ఇన్ని శతాబ్దాలుగా ఎన్నో కోటాను కోట్ల మంది చేసిన పాపాలన్నిటిని ఆయనే చేసినట్లుగా ఆయన మీదకి తీసుకుంటాడు. And so the punishment for all the sins that all the millions of people have done in the world, he had to take it. ఈ లోకంలో కోటాను కోట్ల మంది చేసిన పాపాలన్నిటినీ ఆయన తీసుకున్నందువల్ల దాని శిక్ష ఆయన పొందాలి. What is the punishment for sin? ఏంటి ఆ పాపానికి ఉన్నటువంటి శిక్ష? It's not physical death. అది శారీరకమైనటువంటి మరణం కాదు. If it is physical death, then when we die, we have paid the punishment for our sin. ఎందుకంటే శారీరకంగా మనం అయితే మనం చనిపోయిన వెంటనే మన శిక్ష పొందుతాం. Then everybody who dies can go to heaven. ఎందుకంటే మనం అందరం మరణిస్తాం, మనం పరలోకానికి వెళ్ళిపోతాం. You can say, Lord, I died. మనం చెప్తాం, ప్రభువా నేను మరణించాను. And I paid the punishment for my sin. నా పాపాలకి నేను శిక్ష పొందాను. A lot of people think that Jesus' physical death was the punishment for our sin. అనేక మంది అనుకునేది ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క భౌతిక మరణం మన యొక్క పాపాలకు పరిహారం. Physical death is not the punishment for sin. ఆ భౌతిక మరణం మన పాపాలకు ప్రాయశ్చిత్తం కాదు. It is being forsaken by God in hell for eternity. That's the punishment for sin. పాపానికి ఆ యొక్క శిక్ష ఏంటంటే నిత్యత్వం అంతా కూడా మనల్ని విడిచిపెట్టబడి ఆ నరకంలో ఉంచివేయడం. Think of people suffering in hell for eternity. నిత్యత్వం అంతా శాశ్వత కాలం ఆ యొక్క నరకంలో జనులు పడే బాధను ఆలోచించండి. Fire and the worms are not the big thing. Being forsaken by God is the worst part. అక్కడ ఉన్నటువంటి ఆరణ్యాగ్ని చావన పురుగు అది గొప్ప విషయాలు కాదు, కానీ తండ్రితో సహవాసాన్ని. Those are all pictures God gives us, Jesus gave us of being what it means to be forsaken by God. దేవుని చేత విడిచిపెట్టడం అంటే ఏమిటో మనం తెలుసుకోవడానికి ఆయన ఇచ్చిన కొన్ని దృశ్యాలు మాత్రమే. We are so human that if somebody says forsaken by God, we don't understand. ఆ మనం మానవులం కాబట్టి దేవుని చేత విడిచిపెట్టడం అంటే మనం పెద్దగా అర్థం చేసుకోము. But if he says burning in fire all the time, then we understand. కానీ మనం ఆ యొక్క నరకంలో అగ్ని చేత కాల్చబడుతున్నాం అంటే మనకు కొంచెం అర్థం అవుతుంది. We understand being eaten by worms, is that we understand. ఆ లేక పురుగుల చేత మనం కరవబడుతున్నాం అంటే మనకు కొంచెం అర్థం అవుతుంది. Jesus was using these pictures to show us what it means to be forsaken by God. దేవుని చేత విడిచిపెట్టడం అంటే ఏటో మనకు తెలియడం గురించి యేసు ప్రభువు ఈ విషయాన్ని చెప్పారు. Hell is being forsaken by God. నరకం అంటే దేవుని చేత విడిచిపెట్టడం. That is the punishment for sin. అది పాపానికి శిక్ష. And if Jesus did not face that, then he did not take the punishment for my sin. ఆ యేసు ప్రభువారు ఆ యొక్క శిక్షణ ఆయన పొందకపోయినట్లయితే తీసుకునిపోయినట్లయితే నా పాపాలు. If he was only crucified, he did not take the punishment for my sin. ఆయన కేవలం శిలువ మీద మరణం పొందినంత మాత్రాన నా పాపాలు. He had to be forsaken. ఆయన విడిచిపెట్టబడాలి. And he had to face the agony of eternity.
ఆ యొక్క శాశ్వత కాలం పొందాల్సినటువంటి బాధను ఆయన అనుభవించాల్సి ఉంది. యు సే హౌ కెన్ ఎనీబడీ ఫేస్ ది అగనీ ఆఫ్ ఎటర్నిటీ ఇన్ 3 అవర్స్? ఆయ్ అవునా అనొచ్చు, నిత్యత్వం అంతా పడే శ్రమను 3 గంటల్లో ఎవరైనా ఎలా పొందుతారు? ఐ కెనాట్ ఫేస్ ఇట్ ఇన్ 3 అవర్స్. నేను 3 గంటల్లో నేను భరించలేను. బట్ వన్ హూ ఇస్ ఇన్ఫైనైట్ లైక్ గాడ్, హీ కెన్ ఫేస్ ఎటర్నిటీ సఫరింగ్ ఇన్ 3 అవర్స్. అయితే అంతులేనటువంటి దేవుడు ఆ యొక్క శాశ్వత కాల యొక్క శిక్షణ 3 గంటల్లో ఆయన భరించగలడు. హీ ఇస్ అన్ ఇన్ఫైనైట్ బీయింగ్. ఆయన ఎంతో మనకు ఆ ఊహకు అందని వాడు. ఐ యామ్ ఎ ఫైనైట్ బీయింగ్. ఆ నేనైతే చాలా చిన్నవాడు. వాట్ ఐ ఫేస్ ఇన్ ఎటర్నిటీ హీ కెన్ ఫేస్ ఇన్ 1 సెకండ్. ఆ నేను నిత్యత్వం అంతా పొందేది ఆయన ఒక సెకండ్ లో ఆయన పొందారు. సో వాట్ జీసస్ సఫర్డ్ ఇన్ 3 అవర్స్, ఆ 3 గంటల్లో యేసు ప్రభువు వాస్ ది కంబైన్డ్ సఫరింగ్ ఆఫ్ బీయింగ్ ఇన్ హెల్ ఫర్ ఎటర్నిటీ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. ఈ కోటాను కోట్ల మంది ప్రజల యొక్క ఆ యొక్క పాపపు శిక్షను కలిపి ఆయన అనుభవించారు. ది డే ఐ అండర్స్టుడ్ దట్ అక్కడ ఆ విధంగా, వెన్ ఐ అండర్స్టుడ్ దట్ నేను అది అర్థం చేసుకున్నాను. ఐ సా హౌ మచ్ జీసస్ లవ్ మీ, అప్పుడు యేసుక్రీస్తు నన్ను ఎంతగా ప్రేమించారో. ఐ సా హౌ మచ్ జీసస్ లవ్ మీ ఇన్ గెత్సెమని బిఫోర్ హి వెంట్ టు కాల్వరీ, ఆయన కలవరికి వెళ్ళకముందు గెత్సెమనే వనంలో నన్ను ఎంతగా ప్రేమించారో నేను అర్థం చేసుకున్నాను. హౌ మెనీ ఆఫ్ యు హావ్ సీన్ జీసస్ లవ్ ఫర్ యు ఇన్ గెత్సెమని? యేసుక్రీస్తు వారు మమ్మల్ని గెత్సెమనే తోటలో ప్రేమించారని ఎంత మంది మీరు చూస్తున్నారు? దిస్ ఇస్ హౌ ఐ సా ఇట్. నేను ఆ విధంగా చూసాను. ఐ సా హిమ్ ప్రేయింగ్ దేర్. నేను చూసాను ఆయన విధంగా, ఫాదర్ టేక్ దిస్ కప్ అవే ఫ్రమ్ మీ, ప్రభువా ఈ గిన్నెను నా నుండి తొలగించు. ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ దట్ ఫెలోషిప్ విత్ ఐ హాడ్ విత్ యు ఫర్ ఆల్ ఎటర్నిటీ ఈవెన్ ఫర్ 1 సెకండ్. ప్రభువా నీతో నాకు ఎప్పటి నుండో శాశ్వత కాలంలో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని ఒక క్షణం కూడా విడిచిపెట్టను. యు నో దేర్ సమ్ కారిస్మాటిక్ ప్రీచర్స్ హూ సే, ఆ నేను ఒక ఈ కారిస్మాటిక్ బోధకుడు చెప్పిన, మెనీ వెల్ నోన్ ప్రీచర్స్, ఆయన చాలా పేరు పొందిన, దట్ ఆఫ్టర్ జీసస్ డైడ్ యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత, వెంట్ టు హెల్ ఫర్ 3 డేస్, ఆయన నరకంలోనికి 3 దినాలు వెళ్ళారు. హి వాస్ టార్చర్డ్ దేర్ బై ది డీమన్స్, అక్కడ ఆ యొక్క దురాత్మల చేత ఆయన హింసింపబడ్డారు. యు నో వాట్ ఐ థింక్ ఆఫ్ దట్, దాని గురించి నేను ఏమాలి, అబ్సల్యూట్ రబిష్, అది సంపూర్తిగా ఒక చెత్త. దే హావ్ స్టడీడ్ ది బైబిల్, అక్కడ సరిగా బైబిల్ చదవలేదు. వెన్ హి డైడ్ హి వెంట్ టు పారడైస్ నాట్ హెల్. హి టోల్డ్ ది థీఫ్ ఐల్ బి విత్ యు ఇన్ పారడైస్ టుడే. ఆయన మరణించిన తర్వాత పరదేశంలోకి వెళ్ళాడు, అది ఆయన చెప్పారు ఆ విషయం. హి డిడ్ గో టు హెల్, ఆయన నరకంలోకి వెళ్ళలేదు. But he did face hell for 3 hours on the cross before he died. ఆయన మరణించక ముందు సిలువ మీద ఆయన నరకాన్ని ఆ 3 గంటలు, when he was forsaken by the father, అది తండ్రి చేత ఆయన విడిచిపెట్టబడ్డాడు. The sun became dark, సూర్యుడు, the earth began to shake, భూమి కంపించింది, because the creator of the universe was forsaken by the father. కారణం ఏంటంటే ఈక సృష్టికర్త ఆయన తండ్రి చేత ఆయన విడిచిపెట్టబడ్డాడు. That's what he was afraid of. ఆ దాని గురించి ఆయన, not the physical suffering, not the physical suffering or humiliation, nothing, ah sharirikamaina baadha leka avamanalu gurinchi kaadu. Father, I have fellowship with you for eternity, tandri naaku shashvata kaalam nundi. If you want to understand what pain it was, adi etuvanti baadha meeku telusa? 1 Corinthians 11 says the father is the head of Christ. 1 Corinthians 11th adhyayalo tandri yesu christu sirasai unnadu. Supposing your head is wrenched off from your body, udaharanaku nee yokka శిరస్సుని శరీరం నుండి తీసివేయబడినట్లయితే, హౌ యు ఫీల్, ఏ విధంగా మీరు అనుకుంటారు? దట్స్ హౌ జీసస్ వాస్ ఫీలింగ్. యేసు ప్రభువా, ఓ ఫాదర్, ఐ డోంట్ వాంట్ మై ఫెలోషిప్ విత్ యు టు బి బ్రోకెన్. ఆ ప్రభువా, నీతో నాకు ఉన్న సహవాసాన్ని, నాట్ ఈవెన్ ఫర్ 1 సెకండ్, ఒక్క సెకండ్ కూడా దాన్ని తగ్గించుకోవడానికి, ఫర్ 3 అవర్స్ ఐ వోంట్ హావ్ ఫెలోషిప్ విత్ యు, అటువంటిది 3 గంటల పాటు నీతో సహవాసం లేకుండా నేను ఉండాలా? As I said, we can't understand that. నేను చెప్పినట్లుగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి. Because we sin sometimes and don't have fellowship with the Father for 3 days. ఆ మనం ఒకసారి పాపం చేస్తాం, 3 దినాల పాటు తండ్రితో సంబంధం లేదు. We don't confess it. మనం దాన్ని ఒప్పుకోము. For example, if you somebody hurts you and you don't forgive that person. ఉదాహరణకి నిన్ను ఎవరో బాధించారు, హాని చేశారు, నువ్వు అతను క్షమించలేదు. 10 years you don't forgive him. 10 సంవత్సరాల పాటు నువ్వు అతను క్షమించలేదు. 10 years you have no fellowship with the Father and it doesn't bother you. 10 సంవత్సరాల పాటు నీకు తండ్రితో సహవాసం లేకుండా ఉంది, సంబంధం లేకుండా ఉంది, నీకేమీ, యూ గో టు చర్చ్, యూ స్పీక్ ఇన్ టంగ్స్, యూ థింక్ యూ హావ్ ఫెలోషిప్, యూ హావ్ నో ఫెలోషిప్. ఆ నువ్వు అనుకుంటున్నావు, నేను ఏదో అంటున్నావు, నువ్వు భాషలో మాట్లాడుతున్నావు, కానీ నీకు తండ్రితో, యూ కెనాట్ హావ్ ఫెలోషిప్ విత్ ద ఫాదర్ ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్ సంబడి. నువ్వు ఇంకొకరిని క్షమించకపోయినట్లయితే నీకు తండ్రితో సంబంధం లేకుండా ఉంటుంది. ఇఫ్ యూ హర్ట్ యువర్ వైఫ్ విత్ సమ్ 1 వర్డ్, నీ భార్యను ఒక మాటతో నువ్వు బాధించినట్లయితే, అండ్ యూ డోంట్ అపాలజైజ్ ఇమీడియట్లీ, నువ్వు దాని గురించి వెంటనే వెళ్ళి క్షమాపణ అడగకపోయినా, అంటిల్ యూ అపాలజైజ్ యూ హావ్ నో ఫెలోషిప్ విత్ ద ఫాదర్. నీవు దాన్ని సరిచేసుకోనంత వరకు నీకు తండ్రితో సహవాసం, వెదర్ 1 అవర్, 1 డే, 3 డేస్, 1 వీక్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దేర్ ఇస్ నో ఫెలోషిప్ విత్ ద ఫాదర్. అంటే ఒక గంట, ఒక రోజు, 10 రోజులు, ఎంత కాలం అయినా సరే అది నీకు తండ్రితో సహవాసం లేకుండా, యు మే బి ఎ ప్రీచర్ ప్రీచింగ్ బట్ యు నో ఫెలోషిప్ విత్ ద ఫాదర్. నువ్వు బోధకుడివి, బోధిస్తుండొచ్చు, కానీ నీకు తండ్రితో సహవాసం లేదు. క్రిస్టియన్స్ ఆర్ సో బ్లైండ్.
క్రైస్తవులు గుడ్డివారి. They don't understand what fellowship with the Father is. తండ్రితో ఉన్న సహవాసం అంటే అర్థం చేసుకోవాలి. One sin is enough to break fellowship with the Father. ఒక పాపం చాలు తండ్రితో సహవాసాన్ని తగ్గించాలి. That's why it's important to confess sin immediately. అందుచేతనే మనం చేసినటువంటి తప్పును క్షమించాలి. If you get a thorn in your foot, you take it out immediately. You don't wait till the end of the day. మనం కాలిలో ములుగుచ్చుకుంటే మనం వెంటనే అలాగే తీసేస్తాం. అలాగే వెంటనే మన పాపాన్ని మనం వెంటనే ఒప్పుకోవాలి. Jesus valued fellowship with the Father. తండ్రితో ఉన్న సహవాసాన్ని యేసుప్రభువారు ఎంతగానో విలువనిచ్చారు. I can imagine the Father and Jesus having a conversation in Gethsemane for 1 hour they were talking. అక్కడ తండ్రి ప్రభువారు ఆ గంట సేపు వారిద్దరు సంభాషించుకున్నారు. He doesn't tell us what they were talking. వారిద్దరు సంభాషించుకునేది మనకు చెప్పలేదు. I think I've understood. కానీ నేను అర్థం చేసుకున్నాను అనుకుంటున్నాను. Father, do I have to break fellowship with you? తండ్రి నీతో నేను సహవాసాన్ని తగ్గొట్టుకోవాలా? The Father says, తండ్రి అంటున్నారు, no, you don't have to break fellowship with me. నువ్వు నాతో ఆ సహవాసం తగ్గట్టుకోవాల్సిన లేదు. ఐ డోంట్ హావ్ టు ఫర్సేక్ యు. నేను నిన్ను విడిచిపెట్టను. యు హావ్ నెవర్ సిన్డ్. నువ్వు పాపం చేయలేదు. యు కెన్ కమ్ స్ట్రెయిట్ ఫ్రమ్ గెత్సెమనీ అప్ టు హెవెన్. నువ్వు గెత్సెమనీ నుండి తిన్నగా పరలోకానికి వచ్చేయ్. యు కెన్ అసెండ్ స్ట్రెయిట్ అవే. నువ్వు తిన్నగా ఆరోహణం అయిపోవచ్చు. ఐ వాస్ థింకింగ్ ఆఫ్ మైసెల్ఫ్ నౌ. నా గురించి నేను ఆలోచిస్తున్నాను. జీసస్ ఇస్ ప్రేయింగ్ థింకింగ్ ఆఫ్ మీ. యేసు ప్రభువు ప్రార్థన చేస్తున్న నా గురించి ఆలోచిస్తున్నాను. ది ఫాదర్ టెల్స్ హిమ్, తండ్రి ఆయనతో అంటున్నారు, బట్ జాక్వినన్ విల్ గో టు హెల్. నువ్వు వచ్చేయచ్చు కానీ జాక్కును నరకంలోకి వెళ్ళిపోతాడు. జీసస్ సేడ్, యేసు ప్రభువు అంటున్నారు, జాక్కును విల్ గో టు హెల్. జాక్కును నరకంలోకి వెళ్తాడా? ఓకే ఫాదర్, సరే ప్రభువు తండ్రి, ఐ యామ్ విల్లింగ్ టు సఫర్. నేను దాన్ని ఆ బాధ అనుభవించడానికి సిద్ధంగా ఉంటాను. ఐ విల్ గో టు ది క్రాస్. నేను సిలువకు వెళ్తా. ఐ విల్ బ్రేక్ యు కెన్ ఫర్సేక్ మీ. నువ్వు నన్ను విడిచిపెట్టవచ్చు. ఐ డోంట్ వాంట్ జాక్కును టు గో టు హెల్. జాక్కును నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. The first day God revealed that to me about 15-20 years ago. 15-20 years ago when I got understood this. I really wept. I said, Lord, I never knew how much you love me. I never knew you loved me so much. All my life I only thought of the physical suffering. నేను నా జీవితం అంతా ఏదో ఈ శారీరకమైన శ్రమ గురించినే ఆలోచించాను. బట్ దట్ యు వర్ విల్లింగ్ టు ఎక్స్‌పీరియన్స్ హెల్ ఫర్ మీ ఆన్ ది క్రాస్. నీ నా కొరకు నీవు సిలువ మీద నరకాన్ని అనుభవించడానికి నువ్వు సిద్ధపడ్డావు. యు హావ్ ఓపెన్ మై ఐస్. నీ కన్నులను నా కన్నులను తెరిచావు. నౌ ఐ నో హౌ మచ్ యు లవ్ మీ. ఇప్పుడు గమని అర్థం చేసుకో. ఆల్ బికాజ్ ఆఫ్ మై సిన్. అదంతా కూడా నా పాపాన్ని బట్టి. ఆల్ బికాజ్ ఆఫ్ మై సిన్. నా పాపాన్ని బట్టి అదంతా. As if there was no other sin in the world. ఈ లోకంలోకి వేరే పాపం. As if there were no other sinners in the world. ఈ లోకంలో మరి ఇంకే పాపులు లేరు. All the others are good people. Only I am the sinner. మిగిలిన వారందరూ మంచివారు, నేను ఒక్కడినే పాపిని అన్నట్టు. And for me you went to the cross. నా కొరకు నువ్వు సిలువకు వెళ్ళావు. Lord, I shall hate sin from today. With all my heart I shall hate sin in words. నా హృదయం అంతటితో కూడా నా మాటలను పాపాన్ని ద్వేషిస్తాను. Sin in thoughts. నా ఆలోచనలను పాపాన్ని. Sin in my deeds. నేను చేసే పనిలోన పాపం. Sin in my wrong attitudes to people. ఇతరుల ఎడల నాకు ఉన్నటువంటి తప్పుడు వైఖరిలోన పాపం. Sin in an unforgiving attitude to others. ఇతరుల క్షమించలేనటువంటి నా యొక్క పాపం. I shall hate it. నేను దాన్ని ద్వేషిస్తాను. With all my heart I shall seek to be free from sin. నా హృదయం అంతటితో ద్వేషించే పాపం నుండి విడుదల అవడానికి నేను చూస్తాను. Because today I have understood what a price you paid for my sin. ఆ విధంగా నేను నా కొరకు నువ్వు ఎటువంటి ధరను చెల్లించావని అర్థం చేసుకున్నాను. I shall not, from my part, I shall not break fellowship with any one of your children. నా తరపు నుండి నేను చేసేది ఏంటంటే నీ బిడ్డలతో ఎవరితో కూడా నేను సహవాసాన్ని తగ్గట్టుకోను. They may break fellowship with me, I can't do anything about it. వారు నాతో ఆ యొక్క సహవాసం తగ్గట్టుకోవచ్చు, దానికి నేనే చేయను. I shall love my enemies. అయితే నేను నా శత్రువులను ప్రేమిస్తాను. I shall bless everybody who curses me. నన్ను ద్వేషించి నన్ను శపించే వారందరిని నేను ప్రేమిస్తాను. I shall do good to everybody who does evil to me. నా యెడల దుష్టత్వం చూపించిన ప్రతి వారిని నేను మంచిగా చూస్తాను. I shall not sin. నేను పాపం చేయను. You take that attitude and you will get victory over sin very quickly. అటువంటి వైఖరిని నీవు తీసుకున్నట్లయితే పాపం మీద విజయం నీవు కూడా చాలా త్వరలో పొందుకుంటావు. When the creator of the universe hung upon the cross. ఆ సృష్టికర్త ఆయొక్క శిలువ మీద వేలాడినప్పుడు. He who could bear the whole universe on his shoulders so easily. ఆయన భుజాల మీద ఈ యొక్క విశ్వాన్నంతటిని ఆయన మోసినప్పుడు. That was easy for him to bear the universe. ఈ విశ్వాన్నంతటిని ఆయన భుజాల మీద మోయడం అనేది సులువే. But my sin. కానీ నా పాపం. That was so heavy he couldn't bear it. ఆ పాపాన్ని ఆయన మోయడానికి చాలా భారమైంది. My sin was heavier than the universe for Jesus Christ. యేసుక్రీస్తు వారికి నా పాపం కంటే ఈ యొక్క విశ్వం కంటే నా పాపం ఎంతో భారమైంది.
I hope your eyes have been opened today to see what sin is. పాపం అంటే ఏమిటో తెలుసుకోవడానికి దినాన మీ కన్నులు తెరవబడి ఉంటాయని నేను. I find most believers take sin so lightly. అనేక మంది విశ్వాసులు పాపాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. I sinned. Okay Lord, please forgive me. నేను ఏదో పాపం చేశాను, ప్రభువా క్షమించండి. The blood of Jesus is always there. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఎల్లప్పుడూ ఉంది. You have not understood Calvary. నువ్వు ఆయొక్క దాన్ని అర్థం చేసుకోలేదు. Calvary, you have not understood it. నువ్వు కలవరిని నువ్వు అర్థం చేసుకోలేదు. I pray your eyes will be open today. ఈ దినాన మీ కన్నులు తెరవాలని నేను ప్రార్థిస్తున్నాను. I think about Peter, what Jesus told Peter. పేతురుతో యేసు ప్రభువా చెప్పిన మాటలు నేను. Blessed are you, Simon, son of Jonah. సీమోను పేతురు, నీవు దైవం బిడ్డవాడు. Because flesh and blood did not reveal this to you. ఇచ్చటంటే రక్త మాంసాలు నీకు ఇది బయలుపరచలేదు. My father in heaven revealed it to you. పరలోకమందున్నటువంటి నా తండ్రి నీకు ఈ విషయాన్ని బయలుపరచాడు. As I have spoken these words, నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. You have understood it in your head. నీ యొక్క తలలో మీరు అర్థం చేసుకున్నారు. But tomorrow you'll go and sin again. కానీ నువ్వు వెళ్ళి రేపటి దినాన మళ్ళా పాపం చేస్తావు. Until the Holy Spirit reveals it to your heart. మీ హృదయాల్లో పరిశుద్ధాత్ముడు దాన్ని బయలుపరిచేంత వరకు then you will hate to sin. అప్పుడు పాపాన్ని ద్వేషించడం ప్రారంభిస్తావు. So don't be satisfied you understood something in your heart. అందుచేత మీరు ఏదో అర్థం చేసుకున్నాం అనుకుని మీరు సంతృప్తి పడిపోదు. And if you are a preacher, you say, ah, that's a good thing, I can go and preach to other people. మీరు ఒకవేళ బోధించేవారైతే, ప్రసంగికులైతే, నేను ఏదో ప్రసంగించడానికి ఒక మంచి విషయం దొరికింది అనుకో. You preachers are the biggest sinners of all. అంచేతంటే ఈ ప్రసంగికులు అందరికంటే ఎక్కువ పాపాలు చేస్తారు. You're only interested in getting points for your sermons, not living a godly life. నిజమైనటువంటి దైవమైన జీవితాన్ని జీవించడానికి కాకుండా మీ యొక్క ప్రసంగాలకు మంచి పాయింట్లు. You're the ones who lead God's people astray. దేవుని యొక్క ప్రజలను తప్పు తోడు పట్టించేవారు మీరు. Only points for your sermons instead of living a godly life. నిజమైనటువంటి దైవ జీవితాన్ని జీవించడానికి బదులుగా మీ ప్రసంగాలకు కొన్ని పాయింట్లు గురించి. Forget your sermons. మీ యొక్క ప్రసంగాలను మార్చుకో. Seek to live a godly life and then God will give you words to speak to people. నిజమైన దైవిక జీవితాన్ని జీవించడానికి ఇష్టపడినప్పుడు దేవుడు మీకు కావలసిన మాటలు ఇస్తాడు. Hate sin. పాపాన్ని ద్వేషించండి. Value fellowship with the Father. తండ్రితో ఉన్న సహవాసానికి విలువనివ్వండి. That's how much Jesus valued fellowship with the Father. యేసు ప్రభువు తన తండ్రితో సహవాసానికి ఎటువంటి విలువని ఇచ్చారో అటువంటి విలువతో జీవించండి. And when you don't have faith, it is like an insult to God. మీకు విశ్వాసం లేకపోయినట్లయితే అది దేవునికి మీ అవమానపరిచినట్టు. Supposing I am a student in college. Or supposing my son is a student in college. ఉదాహరణకు నా కుమారుడు కాలేజీలో చదువుకుంటున్నట్టయితే. And he says, calls me up, dad, saying, you got to put 5,000 rupees, school fees, college fees, into the, my account so that I can pay the fees. And I transfer 5,000 rupees to his account. Now I'm living in another city. And I call him up and I say, son, I have transferred 5,000 rupees into your account. I've got a verification. I have transferred 5,000 rupees into your account. నీ అకౌంట్ లో నేను పంపించాను. And I've got a verification. దాని గురించి సరిచూడడం జరిగింది. And he says to me, అతను చెప్తున్నాడు నా కుమారుడు, dad, I'm not sure, I can't trust you. నాన్నా, నువ్వు పంపించావో లేదో నేను నమ్మలేను. That will be like slapping me on my face. అది ఎలా ఉంటుందంటే నా ముఖం మీద చెంప మీద కొట్టినట్టు ఉంటుంది. He can't trust me? నన్ను నమ్మలేడా నా కుమారుడు? After I've done so much for him? తన కొరకు ఎంత చేసిన తర్వాత? That is unbelief. అది అవిశ్వాసం. When God says something in his word, దేవుడు ఆయన వాక్యంలో ఒక మాట చెప్పినప్పుడు, and you say, నువ్వు చెప్తున్నావు ఇలాగా, I can't trust you. నేను నమ్మలేను. I don't believe you'll do that for me. నువ్వు అది నాకు చేస్తావు నాకు నమ్మకం. When he says, I'll never leave you nor forsake you. ఆయన చెప్తున్నాడు నిన్ను నిన్ను విడువని అడవాయనని చెప్తున్నాడు. Can't trust you, God. నమ్మలేను. You may leave me. It's like slapping him in his face. Don't think unbelief is a little weakness like a headache. Unbelief is slapping God on his face saying, I don't believe you. It's like slapping him on his face. It is like slapping him on his face. ఆయన ముఖం మీద మనం కొట్టినట్టుగా ఉంది. Very serious. అది చాలా తీవ్రమైంది. To trust him is the way we honor him. మనం ఆయనను నమ్ముట ద్వారా ఆయనను మనం గర్వపరుస్తాం. My son says, dad, I don't have to go to the bank to check whether the money is there or not.
నా కుమారుడు ఒకవేళ చెప్పినట్లయితే నువ్వు నాకు పంపించవాలి, దాన్ని నేను బ్యాంక్ వెళ్ళి చూసుకోని అవసరం లేదు. యువర్ వర్డ్ ఇస్ ఎనఫ్. నువ్వు చెప్పిన మాట నాకు చాలు. ఐ డోంట్ హావ్ టు గో టు ది బ్యాంక్ అండ్ గెట్ మై పాస్బుక్ ఫిల్డ్ అప్. ఆ నేను బ్యాంక్ వెళ్ళి నా పాస్బుక్ లో ఆ డబ్బులు పడ్డాయి. టుడే ఐ కెన్ రైట్ ఎ చెక్ అండ్ గివ్ ఇట్ ఇన్ ది కాలేజ్ ఆఫీస్. అది నేను చూసుకొని అక్కర్లేకుండా నా చెక్ మీద నేను రాసుకొని నేను కాలేజ్ విదౌట్ చెకింగ్ అప్ ఇన్ ది బ్యాంక్ వెదర్ ది మనీ ఇస్ దేర్. ఆ యొక్క సొమ్ము నా బ్యాంక్ ఖాతాలోకి వచ్చిందో లేదో నేను చూసుకొని అక్కర్లేకుండా నేను నా కాలేజ్ ఫీజు ఇచ్చాను. డాడ్ యువర్ వర్డ్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ. ఇచ్చేటంటే నా నీ పేరు నా నీ మాట నాకు చాలు. వాట్ ఎ ప్రౌడ్ ఫాదర్ ఐ విల్ బి. అటువంటిప్పుడు నేను ఎంత గర్వించే తండ్రి. మై సన్ ట్రస్ట్ మీ. నాకు మాడి నన్ను ఎంత గర్వించున్నాడు. దట్ ఇస్ హౌ గాడ్ ఇస్ డిలైటెడ్ వెన్ హిస్ చిల్డ్రన్ ట్రస్ట్ హిస్ వర్డ్. అదే విధంగా ఆయన బిడ్డలు ఆయన మాట మీద నమ్మకం ఉంచినప్పుడు దేవుడు ఎంతగానో తన బిడ్డలలో సంతోషం. I'll tell you something from 50 years of my experience. 50 సంవత్సరాల అనుభవం నుండి నేను ఒక విషయం చెప్పమంటారా? There's never a word that can fail in God's promises. దేవుని యొక్క వాగ్దానంలో ఏ మాట కూడా ఎప్పుడూ తప్పిపోలేదు. If he says that you can live as Jesus lived, you can live as Jesus lived. నువ్వు యేసుక్రీస్తు జీవించినట్లుగానే నువ్వు జీవించగలవన్నట్లయితే నువ్వు జీవిస్తావంటే. When you pray, your prayer is useless if you don't believe. నువ్వు నమ్మకుండా నువ్వు ప్రార్థించినా ఆ ప్రార్థనకి విలువేమీ లేదు. 1 minute of prayer in faith is better than all night prayer meeting without faith. విశ్వాసంతో ఒక నిమిషం చేసిన ప్రార్థన విశ్వాసం లేకుండా రాత్రంతా చేసిన ప్రార్థన కంటే like I said in the last session, God's ways are not our ways. నేను గత కొద్దిలో చెప్పినట్లుగా దేవుని యొక్క మార్గాలు మన మార్గాలు వంటివి కాదు. Sometimes we think of our ways better. మనం అనుకుంటాం మన ఆలోచనలే ఎప్పుడు శ్రేష్టమైనవి. Like when Jesus Herod was planning to kill the baby Jesus. మనం అనుకున్నట్లుగా ఆ యొక్క హెరోదు ఆ యొక్క బాలుడు అయినట్టు యేసుని చంపడానికి ప్రయత్నించినప్పుడు I would have thought like this. నేను ఈ విధంగా ఆలోచించు. Kill Herod. హెరోదుని చంపేయవచ్చు. Lord, kill Herod. ప్రభా, హెరోదుని చంపేయండి. Otherwise he'll kill and go and kill 1,000 babies in Bethlehem. లేకపోయినట్లయితే ఆ బెత్లెహేమ్ పరిసర ప్రాంతాల్లో అనేక వేల మంది పసిబిడ్డలు చంపేస్తారు. Or at least 100 babies. లేకపోతే 100 మంది బిడ్డలు. 100 poor mothers will be crying. 100 మంది ఆ యొక్క తల్లులు బాధపడుతున్నారు. Isn't it better to kill one man Herod? దానికి బదులుగా ఒక హెరోదుని చంపడం మేలా కాదా? What do you think? Isn't that a better way? అది మంచి విషయమే కదా? I'm sure you agree with me. మీరు నాతో ఏకమిస్తారని నమ్ముతున్నారు. యు ఆర్ ఆల్సో యాస్ క్లెవర్ యాస్ మీ. ఇంచేతంటే మీరు కూడా నా వలే తెలివైన వారు. బట్ యు నో వాట్ గాడ్ సేస్? అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మై వేస్ ఆర్ నాట్ యువర్ వేస్. నా యొక్క మార్గాలు మీ మార్గాలు వంటివి కాదు. లార్డ్, యు ఆర్ గోయింగ్ టు అలౌ 100 బేబీస్ టు బి కిల్డ్? ప్రభువా, నువ్వు 100 మంది బిడ్డలు చనిపోవడానికి నువ్వు అంగీకరిస్తావా? లార్డ్ సేస్, వన్ డే యు విల్ అండర్స్టాండ్. ఒక దినా నువ్వు అర్థం చేసుకుంటావు. ఎవ్రీథింగ్ గాడ్ డస్ ఇస్ రైట్. దేవుడు చేసిన ప్రతిదీ కూడా అది సరైనది. So many things that happen in the world, I don't understand why. ఈ లోకంలో జరిగే ఎన్నో విషయాలు ఎందుకు అలా జరుగుతున్నాయో నాకు తెలియదు. People ask, how can there be a God? They ask a question, how can there be a God? ఎందుకు దేవుడు ఎలాగా అట్లా ఉండగలడు? When little babies are born with AIDS, చిన్న బిడ్డలు పసిబిడ్డలు AIDS అనే వ్యాధితో జన్మించారు. What sickness did they commit? ఆ యొక్క What sin did they commit? వారు ఏ పాపం చేశారని? I don't know, I said. దానికి ఆ జవాబు నాకు తెలియదు. I often think, why are there so many poor beggars and lepers in India begging on the streets? నేను అనేకమంది ఆలోచిస్తూ ఉంటాను, మన భారతదేశంలో అనేక మంది కుష్టి రోగులు ఆ యొక్క భేదతనంతో అడుక్కుంటూ భిక్షకాలుగా ఉంటారు. So difficult to help them. వారికి సహాయం చేయడం చాలా కష్టం. I remember trying to witness to a beggar once on the street. ఒక దినాన్ని వీధిలో ఒక భిక్షగానికి సాక్షి ఇవ్వడానికి ప్రయత్నించాను. He was sitting there on the road. అతను ఆ రోడ్డు మీద కూర్చుని ఉన్నాడు. I first gave him plenty of money so that he would listen to me. అని అనుకున్నాను. అతను ఆ యొక్క భిక్షగానికి కావాల్సిన సొమ్ము తనకి ఇచ్చాను, అతను వింటాడని అనుకున్నాను. Okay, he was very happy. అతను చాలా సంతోషించాడు. I said, now let me tell you. ఇప్పుడు నేను ఒక విషయం sinners and Jesus died for our sins. నేను ఒక పాపిగా ఉన్నప్పుడు యేసు ప్రభువు నా పాపం కొరకు మరణించాడు. He listened because I had given him a lot of money. అతను విన్నాడు. ఏం చేతంటే నేను కొంత సొమ్ము ఇచ్చాను కాబట్టి. And as I explained the gospel to him, అతనికి నేను సువార్త అంతా వివరించాను. I could see he was not really interested. అతడు నిజంగా దాని మీద ఆసక్తి ఉన్నట్టు ఏం కనబడలేదు. ఆఫ్టర్ సమ్ టైమ్ హి సెడ్, ప్లీజ్ మూవ్ ఆన్. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అన్నాడు. మూవ్ అవే, బికాజ్ ఆల్ దీస్ అదర్ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ దేర్ మనీ హూ ఆర్ కమింగ్ బై హియర్. ఏంటంటే మిగిలిన వారు ఎవరన్నా నాకు డబ్బులు ఇవ్వాలనుకున్నారు, మీరు అడ్డుగా ఉండడం వల్ల వేయలేకపోతున్నారు. సో ఐ వెంట్ అవే. ఐ సెడ్, లార్డ్, దిస్ పూర్ మ్యాన్, ఐ డోంట్ బ్లేమ్ హిమ్, హి ఇస్ సో పూర్, హి కెన్ ఓన్లీ థింక్ ఆఫ్ మనీ. నేను అతని గురించి అనుకున్నాను, ప్రభా, నేను ఏం చేయలేను. చేతంటే అతను ఓన్లీ కేవలం ఆ యొక్క ఇతరులు ఇచ్చే ధనం గురించి ఆలోచిస్తున్నాడు. ఆర్ యు ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద గుడ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఇన్ ద సిటీ టు హియర్ ద గాస్పెల్?
ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి మధ్య తరగతి వాళ్ళందరూ యొక్క సువార్త వినాలను మంచి ఇళ్లలో జీవిస్తున్నారు. ఈ యొక్క You died for them. How shall I give the gospel to them? If I go to them, they tell me to go away. They only want food and money, that's all. I don't know. I've tried. I don't know what the answer is. దానికి సమాధానం ఏంటో నాకు తెలియదు. There are many things I don't know the answer to. అనేక విషయాలకు జవాబు ఏంటో నాకు తెలియదు. But I know that God's ways are better than my ways. నాకు తెలిసింది ఒకటి, దేవుని మార్గాలు నా మార్గాలు అంటే. One day I shall understand. ఒక దినాన్ని నేను అర్థం చేసుకుంటాను. His ways were perfect. ఆయన మార్గాలు పరిపూర్ణమైనవి. He will never punish a man unrighteously. ఆయన ఏ వ్యక్తిని కూడా కేవలం అనీతితో ఆయన శిక్షించడు. If a man never heard about Christ. క్రీస్తు గురించి వినని వారిని ఆయన శిక్షించడు. God won't punish him for not hearing about Christ. క్రీస్తు గురించి వినలేదని ఆయన ఎవరిని ఆయన శిక్షించడు. He will not punish him because that man saw false Christ being presented by Christians. లేక క్రైస్తవుల ద్వారా ఒక తప్పుడు క్రీస్తును ఆయన చూపింపబడడాన్ని బట్టి అతడు శిక్షింపబడ్డాడు. For example, supposing a non-Christian. ఒక క్రైస్తవేతరుడు. He keeps on watching these Christian TV programs. ఈ క్రైస్తవ టీవీలో వచ్చేటువంటి ప్రోగ్రామ్. And he says, I'm convinced all these Christian preachers, they're only interested in money. అతరంటాడు ఈ క్రైస్తవ బోధకులందరూ కేవలం డబ్బు గురించి మాత్రమే. If this is Christ, I don't want this Christ. క్రీస్తు ఇటువంటి వాడైతే నాకు అటువంటి క్రీస్తు అక్కర్లేదు అంటాడు. Do you think God will punish him for rejecting that Christ? ఆ విధంగా అతడు క్రీస్తుని తిరస్కరించినందుకు అతన్ని దేవుడు పది. దట్స్ నాట్ ద రియల్ క్రైస్ట్. ద రియల్ క్రైస్ట్ నెవర్ ఆస్క్డ్ ఎనీబడీ ఫర్ మనీ. ఎంచేతట్ అతడు చూస్తుంది నిజమైన క్రీస్తు కాదు, నిజమైన క్రీస్తు ఆ విధంగా డబ్బును అడగ. హి నెవర్ ఆస్క్డ్ ఎనీబడీ ఈవెన్ ఫర్ మై మనీ ఫర్ హిస్ మినిస్ట్రీ. ఆ అమ్మాయి నా పరిచర్య గురించి సొమ్ము కావాలని కూడా ఆయన అడగలేదు. He never said, I got tired of walking from Galilee to Jerusalem. Will you please give me money? I can buy a chariot. I can walk with, go in the chariot from now on. నేను గలయాలని ఇంత దూరం నడుస్తుంటుండగా నేను అలసిపోయాను, నేను ఈ యొక్క నా పరిచర్య చేయడానికి నేను ఒక రథాన్ని కొనుక్కుంటాను, నాకు డబ్బు ఇవ్వండి ఆయన అడిగారు అనుకుంటానా యేసు ప్రభువారు. I'm doing ministry, brothers and sisters. Please help me to buy a four-horse chariot. నేను పరిచర్య చేస్తున్నాను, అందువల్ల నా పరిచర్యకు నాకు రథం కొనుక్కోవడానికి డబ్బు ఇవ్వండి సోదరి సోదరులారా. You read anything like that in the gospels? అటువంటిది ఏదైనా సువార్తలో మీరు చదివారా? Judas Iscariot may have done something like that, but not Jesus. యూదా ఇస్కరియోతు అటువంటిది ఏమైనా చేస్తుండొచ్చు, కానీ క్రీస్తు కాదు. These are all followers of Judas Iscariot who ask you for money. ఈ విధంగా సొమ్ముని అడిగేవారు ఇస్కరియోతు యూదాని నమ్మించేవారు. The apostles and Jesus never asked anybody for one paisa for their life or their family or their ministry. అపొస్తలులు గాని క్రీస్తు గాని వారి యొక్క కుటుంబాలకు గాని వారి జీవితం గురించి గాని వారి పరిచర్య గురించి గాని ఒక్క పైసా కూడా. సో వెన్ సమ్ నాన్ క్రిస్టియన్ వాచెస్ ఆల్ దీస్ డిసీవర్స్ ఆన్ క్రిస్టియన్ టెలివిజన్, ఈ క్రైస్తవేతరులందరూ ఈ యొక్క టీవీలో వచ్చేటటువంటి ఈ యొక్క మోసపూరితమైన క్రైస్తవ ప్రోగ్రామ్, ఆల్ దీస్ ఇండియన్ ప్రీచర్స్ హూ ఆర్ ఇమిటేటింగ్ ది అమెరికన్ ప్రీచర్స్, ఈ యొక్క భారతదేశపు బోధకులందరూ కూడా అమెరికాలో ఉన్న బోధకులను వాళ్ళని. అండ్ దిస్ నాన్ క్రిస్టియన్ సేస్ ఐ డోంట్ వాంట్ దిస్ క్రైస్ట్. ఈ క్రైస్తవేతరులు అంటే ఇటువంటి క్రీస్తు మాకు వద్దు. ఐ రిజెక్ట్ ఇట్. నేను దీన్ని తిరస్కరిస్తున్నాను. If he comes to me, if that non-Christian comes to me, I say, don't worry sir, I have also rejected that Christ. That is not the real Christ. If you want to know the real Christ, please read the Bible. All these Christians who believe these deceivers are people who haven't read the Bible. They don't know what fellowship with God is. తండ్రితో ఉన్న సహవాసం అంటే ఏంటో వారికి తెలియదు. God is absolutely righteous. దేవుడు సంపూర్తిగా నీతిపరుడు. He loves those beggars and those non-Christian people much more than you and I do. నీకంటే నాకంటే ఆయన ఈ యొక్క భిక్షగాల గురించి, ఈ యొక్క క్రైస్తవేతల గురించి మరి ఎక్కువగా ఆయన ఆయన ఆలోచన కలిగి. If we have presented a wrong image of Christ to the non-Christians in India, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవేతరులకు మనం తప్పుడు క్రీస్తును మనం చూపించినట్లయితే, and they have rejected that Christ, ఆ క్రీస్తును వారు తిరస్కరించినట్లయితే, God won't punish them, he will punish us. దేవుడు వారిని శిక్షించలే గాని మనల్ని శిక్షిస్తాడు. For presenting a wrong image of Christ, ఎందుకంటే క్రీస్తును గురించినటువంటి తప్పుడు రూపాన్ని చూపించాడు. I'm scared of that. దాని గురించి నేను భయపడుతున్నాను. I say, Lord, I want to present a proper image of Christ to my fellow countrymen in India. భారతదేశంలో ఉన్నటువంటి నా తోటి దేశస్తులకు నిజమైనటువంటి క్రీస్తు స్వరూపాన్ని నేను చూపించాలనుకుంటున్నాను. See, most of us, మనలో చాలా మంది, we don't understand what the most important thing in Christianity is. క్రైస్తవత్వంలో ఏది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అనేది మనం అర్థం చేసుకోలేము. I think of some of the songs we sing. మనం పాడే ఈ పాటల గురించి ఆలోచించండి. కొన్ని పాటల గురించి
When the spirit of the Lord is within my heart, ఇక్కడ పదవ పాఠంలో ఉంది, దేవుని ఆత్మ నాలో ఉన్నప్పుడు, I will sing as David sang, ప్రభు ఆత్మ నాలో ఉన్నప్పుడు, I will praise as David praised, దావీదు వలె నేను పాట పాడతాను, I will clap as David clapped, ఆయన వలె నేను పాడతాను, ఆయన వలె చప్పట్లు కొడతాను. To tell you honestly, I'm not a follower of David. నేను సత్యం చెప్పాలంటే, నిజాయితీగా చెప్పాలంటే, నేను దావీదును అనుసరించను. I don't care what David did. దావీదు ఏం చేసాడో నాకు అనవసరం. He committed adultery, I will not follow him. ఆయన వ్యభిచారం చేసాడు, ఆయన నేను అనుసరించను. And he killed that woman's husband, I'm not going to follow him, no matter how much he clapped or sang or danced. ఆయన స్త్రీ భర్తని కూడా చంపించాడు, అందువల్ల ఆయన ఎన్ని చప్పట్లు కొట్టినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత డాన్సులు వేసినా, నేను ఆయన అనుసరించను. I follow Jesus. నేను యేసును వెంబడిస్తాను. These are all songs written by half converted American people who don't know God. ఈ పాటలన్నీ కూడా నిజానికి దేవుడు అంటే తెలియనటువంటి, సగం మాత్రమే మార్పు చెందినటువంటి ఈ అమెరికాలో ఉన్న క్రైస్తవుల ద్వారా రాయబడింది. Dumb Indian people just imitate and follow. ఈ యొక్క ఏమీ తెలియనటువంటి ఈ యొక్క క్రైస్తవులు, భారతదేశంలో క్రైస్తవులు దాన్ని చూసి అనుసరిస్తారు. I am not a musician, otherwise I would have written a lot of songs. నేను ఒక సంగీతకారుడిని కాదు, లేకపోతే నేను అనేక పాటలు. But if I were writing this song, నేను ఈ పాటను రాస్తాను. I would say it like this. నేను ఈ విధంగా రాస్తాను. When the spirit of the Lord fills my heart, దేవుని ఆత్మ నా హృదయంలో నిండినప్పుడు, I will live as Jesus lived. నేను యేసు వలె నేను జీవిస్తాను. I will speak as Jesus spoke. యేసు మాట్లాడినట్లుగానే మాట్లాడతాను. I will think as Jesus thought. యేసు ఆలోచించినట్లుగా నేను ఆలోచిస్తాను. I will be kind as Jesus was kind. యేసు ఏ విధంగా దయ కలిగి ఉన్నారో అలా నేను ఉంటాను. I can write 100 verses on that. ఆ విధంగా నేను ఒక 100 వచనాలు రాయొచ్చు. That is true Christianity. అది నిజమైన క్రైస్తవ. But don't expect these half converted Americans or Indians to write that, because they don't believe in that. ఈ యొక్క సగం మాత్రమే మార్పు చెందినటువంటి అమెరికా వాళ్ళు రాసిన అన్ని కూడా నిజమైనటువంటి. We are living in a day of tremendous deception. మనం ఒక సంపూర్ణ ఎంతో భయంకరమైన మోసపూరితమైన దినాల్లో జీవిస్తాం. And there's nobody to expose it. దాన్ని బహిర్గతపరచడానికి ఎవరు ఉండడం లేదు. Have you heard people exposing all this deception and rubbish? ఇటువంటి చెత్తను, ఇటువంటి మోసాన్ని బహిర్గత పరిచయాలు మీరు చూస్తున్నారా? Now, I don't blame people for seeing this. I say they don't have light. ఇది పాడినందుకు నేను వారిని అవన్నీ నిందించడం వారికి లేదు. But when you get light, you must stop singing it. కానీ నీకు దాని మీద వెలుగు వచ్చినప్పుడు దాన్ని పాడడం ఆపవేయాలి. See, for example, a new child comes to get kindergarten. ఒక చిన్న కొత్తగా ఒక బాలుడు లేక ఒక బిడ్డ ఆ కిండర్ గార్డెన్ క్లాస్. Tells the teacher. ఆ యొక్క టీచర్ తో టీచర్ 2 + 2 = 3. రెండు 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 కలిపితే మూడు అని చెప్పింది అనుకోండి. You don't get angry with that child. ఆ బిడ్డతో నువ్వు కోప్పడు. He joined the kindergarten yesterday. నిన్ననే కిండర్ గార్డెన్. What does he know? ఏంటి తెలుస్తానికి. But after you teach him, if he still says 2 + 2 = 3, then something is wrong. I think నీకు ఇన్ని మార్లు చెప్పిన తర్వాత కూడా రెండు రెండు మూడు అని చెప్తుంటే అందులో. So I have heard many people sing this song. అని చెప్పి అనేక మంది పాటన పాడడం నేను. I think all these are kindergarten children who say 2 + 2 = 3. I won't get angry with them. ఇటువంటి వారందరూ కూడా ఇంకా కిండర్ గార్డెన్ లో ఉన్న రెండు రెండు మూడు అని చెప్పవాలని నేను. బట్ ఐ మస్ట్ టెల్ దెం, లిసన్ ఫెలోస్, 2 + 2 = 3, 2 + 2 = 4. అయితే నేను వారికి చెప్పాలి, రెండు రెండు మూడు కాదు, రెండు రెండు నాలుగు అని నేను చెప్పాలి. When the spirit of the Lord fills your heart, you won't just clap, you will live like Jesus lived. అందువల్ల దేవుని ఆత్మ మీ మీద వచ్చినప్పుడు మీరు చప్పట్లు కొట్టడం కాదు, కానీ క్రీస్తువలు జీవిస్తారు. To clap, you don't need the Holy Spirit. Just drink some whiskey, that will make you clap. చప్పట్లు కొట్టడానికి మీ పరిశుద్ధాత్మ అక్కర్లేదు, కొద్దిగా విస్కీ తాగినట్లయితే చాలు చప్పట్లు కొట్టు. యూ కెన్ సింగ్ బెటర్ దెన్ డేవిడ్ సాంగ్ ఇఫ్ యూ డ్రింక్ సమ్ ఆల్కహాల్. ఆ ఆల్కహాల్ కొంచెం తాగినట్లయితే దావీదు కంటే ఇంకా చక్కగా పాటలు పాడు. సమ్ అదర్ స్పిరిట్, నాట్ హోలీ స్పిరిట్. అది పరిశుద్ధాత్మ కాదు, వేరొక ఆత్మ. వాట్ ఆల్ డిసెప్షన్. ఇటువంటి మోసం. ఫెలోషిప్ విత్ గాడ్ ఇస్ ది వండర్ఫుల్ థింగ్ ది హోలీ స్పిరిట్ హస్ కమ్ టు గివ్. దేవునితో సహవాసంతో గొప్పది మనలోనికి పరిశుద్ధాత్మ ఇచ్చేటటువంటి సహవాసం. ఈవెన్ ఇన్ మై చర్చ్ ఇన్ CFC బెంగళూరు, ఐ కీప్ ఆన్ కరెక్టింగ్ ద సాంగ్స్ దే సింగ్, డోంట్ వరీ. బెంగళూరులో కూడా మా సంఘంలో కూడా మా వాళ్ళు పాడే పాటలు మాటి మాటి నేను. I said, brothers, can you imagine the apostles singing that song? అపొస్తలులు ఈ పాటను పాడి ఉంటారని మీరు అనుకుంటున్నారా? So many songs. అనేక పాటలు. Blindly Christians sing. గుడ్డితనంతో క్రైస్తవులు. You know why? Because they have no reverence for God. వారికి దేవుని గురించి పూజ్యమైన they don't think, every word I sing, every word I say, I'm saying to my heavenly father. వారు నేను పాడే ప్రతి పాటలో ప్రతి మాట, నేను చెప్పే ప్రతి మాట దేవునికి నేను చెప్తున్నాను. I don't blame them. నేను వారిని నిందించను. I don't blame kindergarten children. ఆ కిండర్ గార్డెన్ లో పసిపిల్లలు నేను. I blame their useless teachers who did not teach them that 2 + 2 = 4. వారికి బోధించేటి రెండు రెండు నాలుగు అని బోధించిన అటువంటి వారి యొక్క
బోధకుల గురించి ఐ బ్లేమ్ దేర్ పాస్టర్స్ అండ్ ఎల్డర్స్ ఫర్ నాట్ టీచింగ్ దెమ్ ఆల్ దీస్ రాంగ్ థింగ్స్ వారి యొక్క అబౌట్ దీస్ రాంగ్ థింగ్స్ ఇటువంటి తప్పుడు విషయాలను సరిచేయడానికి వారి యొక్క పాస్టర్ల గురించి వారి యొక్క నాయకుల గురించి నేను చెప్తున్నాను. హౌ కెన్ వి హావ్ ఫెలోషిప్ విత్ గాడ్? మనం ఏ విధంగా ఆ యొక్క సహవాసం కలిగి ఉంటాం? వాట్ ఇస్ ప్రేయర్? ప్రార్థన అంటే ఏమిటి? సీ, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యు నౌ వాట్ ప్రేయర్ ఇస్. ప్రార్థన గురించి మీకు నేను వివరిస్తాను. ప్రేయర్ ఇస్ లైక్ ఎ సర్కిల్. ప్రార్థన ఒక వృత్తం లాంటిది. ఇట్ బిగిన్స్ విత్ గాడ్. అది దేవునితో ప్రారంభమవుతుంది. Through the Holy Spirit, this is the first half of the circle, puts a burden in my heart. పరిశుద్ధాత్మ ద్వారా ఆ వృత్తంలో సగం అంతా కూడా నా హృదయంలో ఒక భారాన్ని ఇస్తుంది. Prayer is not complete. ప్రార్థన పూర్తవలేదు. This is the first step. అది మొదటి మెట్టు మాత్రమే. First half of the circle. ఆ వృత్తంలో సగం మాత్రమే. God puts a burden in my heart through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నా హృదయంలోనికైన భారాన్ని ఇస్తుంది. Could be for anything. అది దేని గురించి? Could be for spiritual, earthly, anything. అది ఆత్మీయమైన దాని గురించి కావచ్చు, శారీరకమైన దాని గురించి, లోకమైన దాని గురించి. And I pray that prayer back in the spirit to God in faith. అప్పుడు ఆ మిగిలిన వృత్తం ఏంటంటే ఆత్మలో తిరిగి ఆ భారాన్ని దేవుని దగ్గరికి ప్రార్థన రూపంలో తీసుకుంటాను. అది విశ్వాసంలో. So there's burden first. అది ప్రార్థన భారం మొదటిది. From God. దేవుని నుండి. And faith back to God. అది విశ్వాసం ద్వారా తిరిగి దేవుని దగ్గరికి వెళ్తుంది. Prayer is answered. అది పూర్తయింది. Prayer is answered. ప్రార్థన జవాబు ఇవ్వబడింది. You don't have to pray all night. రాత్రంతా ప్రార్థించక్కర్లేదు. Where there's burden and there's faith. అది భారంతో ప్రారంభమైంది, విశ్వాసంతో ముగిసింది. Burden must come from God. ఆ భారం దేవుని నుండి వస్తుంది. If it does not come from God, is no use saying I have faith, I have faith, I have faith. అది దేవుని దగ్గర నుండి రాని భారం అయినట్లయితే నాకు విశ్వాసం ఉంది. Faith for what? దేని గురించి విశ్వాసం? Supposing I say, నేను ఇలా అన్నాను, oh God, give me a full head of hair tomorrow morning. నేను దేవునితో, ఓ ప్రభువా, రేపు ఉదయాన కల్లా నా తల మీద వెంట్రుకలన్నీ మొలవాలని అడిగితే, Lord, 95% of people have hair. Why you didn't give me hair? అక్కడ ఉన్నటువంటి 195 మందికి తల మీద చక్కని వెంట్రుకలు ఉన్నాయి, నాకు లేవు. It's difficult when I walk in the sun. నేను ఎండలో నడుస్తున్నా, నాకు ఇబ్బందిగా ఉంది. Lord, please give me hair. ప్రభువా, నాకు తల మీద. I shut my eyes. నేను కళ్ళు మూసి, say, Lord, in Jesus name, Jesus name, Jesus name. యేసు నామములో. I trust you. నేను నిన్ను నమ్ముతున్నాను. Tomorrow I'm going to fast. నేను రేపు ఉపవాసం ఉంటాను. Next day I open my eyes, look in the mirror. మరుసటి దినాన్ని నేను లేచి చూసి అద్దంలో చూసుకున్నప్పుడు, little less hair than the previous time. నాకున్న వెంట్రుకలు కొంచెం తగ్గిపోయాయి. I say, Lord, what is all this prayer and fasting getting me? ప్రభు, ఈ యొక్క ప్రార్థన ఉపవాసం అంతా నేను ఎక్కడికి తీసుకున్నా? I'm not asking for money. I'm asking only for hair. నేను డబ్బు గురించి అడగలేదు, నా తల మీద వెంట్రుకలు గురించి అడిగా. You mean you cannot even give me hair? నువ్వు నా తల మీద వెంట్రుకలు కూడా ఇవ్వలేవా? That was not a burden from the Holy Spirit. అది పరిశుద్ధాత్మ నుండి వచ్చినంత భారం కాదు. It's just my desire. అది నా యొక్క కోరిక మాత్రమే. You have to see whether there's a promise in the Bible. దానికి సంబంధించినటువంటి వాగ్దానం ఏదైనా ఉందా లేదా బైబిల్లో అనేది మనం చూడాలి. Who says in the Bible you'll get a new house or a new car? నీ ఒక కొత్త ఇంటి గాని కొత్త కారు గాని నీవు పొందుకుంటావు. Your desire. అది నీ కోరిక. A desire planted in your heart by these deceiving preachers. ఈ యొక్క మోసపూరితమైన బోధకుల ద్వారా నీ హృదయంలో నాటింపబడినటువంటి ఒక కోరిక. And for many things there is a time. అనేక విషయాలకు దానికి ఒక సమయం ఉంది. God may want to give me something but not today, maybe later. దేవుడు నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాడు, నాకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాడు, అది ఈ రోజు కాకపోతే తర్వాత ఎప్పుడు ఇవ్వచ్చు. We have to wait for God's time. దేవుని సమయం గురించి మనం వేచి చూడాలి. I believe God will give me a full head of hair. నా తల మీద పూర్తిగా వెంట్రుకలు కుమిలిపించే దినం ఉంటుంది. There's a promise in Philippians 3 and verse 21. ఫిలిప్పీ పత్రిక 3:21 ఆ యొక్క వాగ్దానం ఉంది. The promise that God will give me a full head of hair. అది నిజంగా దేవుడు నా తల మీద పూర్తిగా వెంట్రుకలు ఇస్తాడనే వాగ్దానం. All bald people read this. 3:21 ఈ విధంగా ఉంది. Philippians 3:21. ఫిలిప్పీ పత్రిక 3:21. When Jesus comes back, యేసు ప్రభువారు ఆయన, he will transform my body of my humble state into the likeness of the body of his glory. ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. I will have hair. నాకు తల మీద వెంట్రుకలు వస్తాయి. And it will all be black. అయ్యో, అది కూడా అంత నల్లగా ఉంటుంది. It will be like Jesus' hair. యేసు క్రీస్తు వారి ఆయన, I will look like a 33-year-old young man. అప్పుడు నేను 33 సంవత్సరాలు ఉన్న యవ్వనస్తుడి వలె నేను కనబడతా. Not tomorrow. రేపు కాదు. I got to wait a few more years for that. దాని కొరకు నేను మరి కొన్ని సంవత్సరాలు నేను వేచి చూడాలి. I can't ask today for what God will give me when Jesus comes.
యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఇస్తానన్న దానిని నేను ఇప్పుడే కావాలి. బట్ ఐ కెన్ ఆస్క్ ఫర్ టుడే వాట్ హి హస్ ప్రామిస్డ్ ఇన్ హిస్ వర్డ్. కానీ ఆయన వాక్యంలో దేని గురించి ఆయన ఇప్పుడు అడగమన్నారో, ఏది వాగ్దానం చేశారో, దాని సిన్ షల్ నాట్ రూల్ ఓవర్ యు, పాపము నీ మీద ప్రభుత్వం చేయదు. దట్ ఇస్ నౌ, నాట్ వెన్ జీసస్ కమ్. అది యేసుప్రభు వారు వచ్చినప్పుడు కాదు, ఇప్పుడే. సో దేర్ మస్ట్ బి బర్డెన్ అండ్ దేర్ మస్ట్ బి ఫెయిత్. అంచేత ఒక భారం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. ఆ యొక్క విశ్వాసం మన దేవుని వాక్యం, ఐ మస్ట్ నో ద వర్డ్ అండ్ ఐ కెన్ క్లెయిమ్ ఇట్. నేను వాక్యం తెలిసినప్పుడు నేను దాని గురించి అడగాలి. లార్డ్ యువర్ వర్డ్ సేస్ ఐ మస్ట్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ప్రభువా నీవు చెప్పు, ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించడం. ఐ యామ్ నాట్ రిజాయిసింగ్, ఐ యామ్ కంప్లైనింగ్ సో మెనీ టైమ్స్. నేను ఎల్లప్పుడూ ఆనందించట్లేదు, నేను అనేక నిందలు ఉన్నాయి. ఐ హావ్ ఫెయిత్ ఇన్ యువర్ వర్డ్. కానీ నీ యొక్క మాట మీద నా విశ్వాసం. గివ్ ఇట్ టు మీ ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ 10 ఇయర్స్, ఐ వాంట్ ఇట్. ప్రభువా 10 సంవత్సరాలు తీసుకున్నా సరే అది నాకు కావాలి. బీ యాంక్షియస్ ఫర్ నథింగ్. దేని గురించి ఆత్రుత పడొద్దు. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థాంక్స్. ప్రతి విషయానికి దుఃఖ పడొద్దు. దిస్ ఆర్ ఆల్ వర్సెస్ ఇన్ స్క్రిప్చర్. ఇవన్నీ దేవుని వాక్యంలో ఉన్నట్టు. యు మస్ట్ వాక్ యాస్ జీసస్ వాక్. నువ్వు యేసు నడిచినట్టుగా నువ్వు నడవగలవు. మెనీ వండర్ఫుల్ థింగ్స్. అనేక అద్భుత విషయాలు. I can do it. నే చేయగలను. Never be afraid. నీ ఎప్పుడు భయపడొద్దు. Lord, I want this life. ప్రభువా ఇటువంటి జీవితం నాకు కావాలి. Fill me with the Holy Spirit. I trust you to do it. పరిశుద్ధాత్మ నేను దీన్ని చేయగలను నమ్ముతున్నాను. See, there's a promise in scripture that Jesus will baptize you in the Holy Spirit and fire. ఆ దేవుని వాక్యంలో ఒక వాగ్దానం ఉంది, ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో ఆయన బాప్తిస్మం ఇస్తాడు. Just go by the word of God. దేవుని వాక్యంతో వెళ్ళండి. Don't go by all the arguments in different groups. ఆ వేరు వేరు గుంపుల్లో ఉన్నటువంటి వాగ్దానాలను బట్టి మనం వెళ్ళొద్దు. The Baptists say there's no such thing. బాప్టిస్టులు అంటే అటువంటి లేదంటారు. Pentecostals say you must speak in tongues. పెంతెకొస్తు వారు అంటే నువ్వు భాషలో మాట్లాడాలంటారు. Just forget all of them. వీటన్నిటిని మర్చిపోండి. Just go to the word. దేవుని వాక్యానికి వెళ్ళండి. Jesus will baptize you in the Holy Spirit and fire. యేసుక్రీస్తు వారు ఆయన నిన్ను పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్తారు. I'm going to shut my eyes to all the preachers. ఆ ప్రభువా. Ears. Shut my ears. ప్రభువా ఈ బోధకులందరి బోధలకు నా చెవులు మూసుకో. And I want to listen to your word. నీ యొక్క వాక్యాన్ని మాత్రమే నేను చూడాలి. Baptize me in the Holy Spirit and fire. నన్ను పరిశుద్ధాత్మతో అగ్నితోనూ నాకు బాప్తిస్మివు. I prayed that prayer. నేను ఆ ప్రార్థన ప్రార్థించాను. Lord did it for me. దేవుడు నా కొరకు చేశాడు. I was not Baptist or Pentecostal or anything. నేను బాప్టిస్ట్ వాడిని కాదు, పెంతకొస్తు వాడిని కాదు. I'm not against them, I'm not for them. నేను వారికి వ్యతిరేకిని కాదు, లేదా వారితో అనుకూలంగా ఉన్నవాడిని కాదు. I'm only against the devil. నేను కేవలం సాతానుకు మాత్రమే వ్యతిరేకి. I'm not against the Hindus or Muslims or even the atheists. హిందువులు గాని ముస్లింలు వారికి గాని లేక నాస్తికులు గాని. I'm only against the devil. నేను కేవలం ఆ యొక్క సైతానుకు. I'm against sin. పాపానికి వ్యతిరేకంగా. And I'm on the side of Jesus and the word of God. నేను యేసుక్రీస్తు తరపున దేవుని వాక్యం తరపున. You be like that. ఆ విధంగా ఉండండి. And then you'll have faith, you'll have a burden, and you'll have faith for that. అప్పుడు నీకు విశ్వాసం వస్తుంది, నీకు ఆ యొక్క భారం వస్తుంది, అప్పుడు దాన్ని పొందుకునే యొక్క విశ్వాసం. That is prayer. అది ప్రార్థన. The second thing is thanksgiving. రెండోది కృతజ్ఞత చెల్లించడం. You know, the more we learn to thank God, the more we can have fellowship with him. మనం దేవునికి ఎంతగా కృతజ్ఞత చెల్లిస్తామో అంతగా మనకు ఆయనతో సహవాసం ఉంటుంది. మీకు తెలుసా విషయం? Psalm 106 says. కీర్తనల 106 అధ్యాయం ఈ విధంగా చెప్పబడింది. About the Old Testament faith. అది పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసం. The Old Testament faith was after God did something you'll believe. పాత నిబంధన కాలపు విశ్వాసం ఏంటంటే దేవుడు నీకు ఏదైనా ఇచ్చిన తర్వాత దాన్ని విశ్వసించడం. See this. Psalm 106. 106వ కీర్తనలో. The children of Israel. యా ఇశ్రాయేలీయులు. They went through the Red Sea. వాళ్ళు ఎర్ర సముద్రం గుండా నడిచి వెళ్ళారు. Verse 9, then the Lord he in the Red Sea, verse 10, he saved them from the hand of those who hated them. పదవ వచనం మనం చూస్తాం, వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించారు. Verse 11, in the Red Sea the waters covered all their enemies. ఆ యొక్క నీళ్లు వారి శత్రువులందరిని ముంచివేసాయి. Verse 11, and nobody was left. ఒక్కడైనా మిగిలి ఉండలేదు. No, all the enemies were defeated. శత్రువులందరూ కూడా ఓడిపోబడినారు. Then, verse 12, 12వ వచనం, then they believed his words. అప్పుడు ఆయన వారు ఆయన మాట్లాడారు. They sang his praise. అప్పుడు వారు ఆ యొక్క స్తుతులు పాడారు. That is Old Testament faith. అది పాత నిబంధనపు. Lord, after you kill all my enemies, నా శత్రువులందరిని నిన్ను మన్నింప చేస్తాను. Then I will trust you. అప్పుడు నేను నిన్ను నమ్ముతాను. Then I will praise you. అప్పుడు నిన్ను praise the Lord. New Testament faith is, కొత్త నిబంధన విశ్వాసం ఏంటంటే, he sets a table before me in the presence of my enemies. ఆయన నా శత్రువు ఎదుట నా బల్లను సిద్ధం చేశాను. You know Psalm 23. 23. The enemies are still there. ఆ శత్రులు ఇంకా అక్కడ. I am not going to fight with them. నేను వారితో నేను పోరాడను. The Lord says, let's sit down and have breakfast. ప్రభువా మనం కూర్చొని ఆ రొట్టెతో. Lord, what about those enemies? What about those enemies? ఆ శత్రువు గురించి ఏమిటి? Forget them. వాని గురించి మర్చిపో. Let's have breakfast. మనం శుభ్రంగా ఉదయం. He sets a table before me in the presence of my enemies. నా శత్రువులు ఎదుట ఆయన నా బల్లను సిద్ధం చేశాను. The Lord says, don't worry about any of them.
ఎవరి గురించి చింతించొద్దు. ఐ డిఫీటెడ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ కాల్వరీ. వారందరినీ కూడా నేను కలవరి శిలువపై నేను జయించాను. సో హి అనాయింట్స్ మై హెడ్ విత్ ఆయిల్. అందుచేత ఆయన నా తలను నూనెతో తలంటి ఉన్నాడు. కప్ రన్స్ ఓవర్ విత్ జాయ్ అండ్ ప్రైజ్. ఆ యొక్క స్తుతులతో సంతోషంతో ఆ యొక్క గిన్నె నిండి పొర్లుచున్నది. హౌ యు సో హ్యాపీ బ్రదర్ జాక్? ఏ విధంగా నువ్వు అటువంటి సంతోషంతో ఉంటున్నావు? All your enemies defeated? No. They are there. But the Lord is with me. And the devil was defeated on Calvary. The devil is alive. He is still roaming around the world with all the demons. But we are not afraid of him. The Lord told me, as you were once afraid of the devil, now the devil will be afraid of you. దేవుడు నాతో చెప్పింది ఏంటంటే, ఒకప్పుడు నువ్వు ఆ సైతానికి భయపడినావు, ఇప్పుడైతే సైతాను నిన్ను చూసి భయపడతాడు. Because greater is he that is in you than he that is in the world. ఇంచేదంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. You say, Brother Zach, is that only for you or for me also? మీరంటారు సోదరు జాక్సన్ గారు, అది మీ ఒక్కరికైనా మా కూడా నాని. It depends on your faith. అది మీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది. If you believe Jesus, it's true for you. యేసుక్రీస్తు యందు విశ్వసించినట్లయితే అది మీకు కూడా నిజం. If you believe all the fear the devil puts into your heart, then it is not for you. ఆ లేక సైతాను పెట్టిన భయాలన్నీ మిమ్మల్ని ఇంకా భయపెడుతున్నట్లయితే అది మీకు కాదు. The devil is always trying to put fear into people's hearts. ఇంకా సైతాను ఎప్పుడు కూడా జనుల హృదయాల్లో భయాన్ని పెట్టడం. Fear of this, fear of that, fear of the other thing. దీని గురించి భయం, దాని గురించి భయం, ఇంకో దాని గురించి భయం. A little pain here. ఇక్కడ చిన్న నొప్పి. Cancer. అమ్మో క్యాన్సర్ ఏమో. You will die 6 months only. ఆరు నెలల మాత్రమే నువ్వు చనిపోతావు. All a lie. అన్ని అబద్ధం. Faith in God. దేవుని యందు విశ్వాసం ఉంచు. God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. Dear brothers and sisters, learn to thank him. ఆయనను కృతజ్ఞతలు చెల్లించు. Learn to thank him for all that he has done. ఆయన చేసిన ప్రతి దానికి స్తుతించుటకు నేర్చుకోండి. Lord, I praise you. ప్రభువా, నిన్ను I thank you for all that you have done for me. నాకు చేసిన ప్రతి దాని అన్నిటిని బట్టి నీకు You will do more for me than I can ask or think. నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే నువ్వు ఎక్కువగా చేసేవాడవు. This is how we have fellowship with God. ఆ విధంగా మనం దేవునితో మన సహవాసం కలిగి ఉంటాం. I've just told you a little bit, there's a lot more. నేను ఇంకా కొంచెమే చెప్పాను, ఇంకా చాలా ఉంది. But learn to start with praying in faith, thanking God in faith. అంచేత మీరు ముందుగా విశ్వాసంతో ప్రార్థించడం, ఆయన విశ్వాసంతో స్తుతించడం నేర్చుకోండి. That's prayer. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father. పరలోకమందున్న మా తండ్రి. Help us to live in the light of your word. ప్రభువా, నీ వాక్యపు వెలుగులో జీవించడానికి సహాయం చేయి. Not to live by the lies of the devil. ఈ సైతాను యొక్క అబద్ధాలను బట్టి జీవించడం కాదు. We believe we can live with the spirit of heaven right now in our life, in our home. Prabhu, maa jeevithalo maa illallo paralokapu aatmato meemu ippude jeevichagalam. I pray that all of us will experience it. Prabhu, ikkada vaarandaru deenni anubhinchalani nenu anukuntunnanu. Learn to trust you. Ninnu nammadaniki vaariki nerpu. That by the fullness of the spirit we can live and walk as Jesus walked. Aatma yokka sampurnatato Yesu nadichinattuga meemu nadagalam. In Jesus name. Yesu naamamulo. Amen.